పసిపిల్లల్లో పొడి దగ్గు ముచ్చటగా 3 పాయింట్స్లు. న్యూబోర్న్ బేబీస్ మొదలు పసిపిల్లల్లో డ్రై కాఫ్ చూసి కంగారు పడతారు పేరెంట్స్. ఒక్కోసారి జలుబు లేకుండా డ్రై కాఫ్ ఉండవచ్చు. ఒక్కోసారి హెల్దీగా యాక్టివ్గా ఉన్నా కూడా బేబీకి డ్రై కాఫ్ వస్తుంది. ఎందుకిలా? పొడిగా తగ్గుతుంది బేబీ అని టెన్షన్ పడతారు. డ్రై కాఫ్ వెనుక కారణాలు, ట్రీట్మెంట్, అలాగే గృహ చిట్కాలు, అలాగే ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకోసం అందిస్తోంది ది వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఛానల్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ హెల్త్ HMBLiv. పాయింట్ నెంబర్ 1, పసిపిల్లల్లో డ్రై కాఫ్ ఎందుకు వస్తుంది? ఇది ప్రమాదకరమా? ఇతర సమస్యలు అంటే జలుబు, ఇంట్లో దగ్గుకు కారణమయ్యే పొగ, దుమ్ము, ఎక్సెట్రా ఏవీ లేకుండా బేబీ యాక్టివ్గా ఉండి ఎప్పుడైనా ఒకసారి బేబీ డ్రైగా దగ్గుతుంది అంటే కారణం గొంతులో సహజంగా ఉండే మ్యూకస్ని క్లియర్ చేయటం, అంటే గొంతు సవరించుకోవడం అనుకోవచ్చు. నేరుగా ఫ్యాన్ కింద ఎక్కువ పొడిగాలిలో బేబీ ఉంటే కూడా గొంతు పొడి ఆరిపోయి డ్రై కాఫ్ నిద్రలో లేదా నిద్ర లేవగానే రావచ్చు. జలుబు దగ్గు వచ్చి తగ్గిన కొన్ని రోజులకు కూడా డ్రై కాఫ్ ఉంటుంది, నిమోనియా కావచ్చు. ఇవి తగ్గిన తర్వాత కూడా కనీసం 3 వారాల వరకు డ్రై కాఫ్ బేబీని ఇబ్బంది పెడుతుంది. సో డోంట్ వర్రీ, రాత్రిపూట డ్రై కాఫ్ ఎక్కువ వస్తుంటే ఇతర ఏ కారణం లేకపోతే అది ఆస్తమా కావచ్చు. ఇంట్లో దుమ్ము, పొగ కూడా బేబీ డ్రై కాఫ్కి కారణం కావచ్చు. ఒక్కోసారి మన చుట్టూ మన పక్కనే కారణం పెట్టుకుని మనం వెతుకుతూ ఉంటాం. అవి నివారిస్తే బేబీ డ్రై కాఫ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంట్లో సిగరెట్ పొగ, చుట్టుపక్కల రోడ్ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, ఒక్కోసారి వంటగది నుంచి వచ్చే ఘాటు వాసనలు, నాన్న కొట్టుకునే స్ట్రాంగ్ డియో స్ప్రే, దోమలకు కొట్టే స్ప్రే, ఇలా అనేకం ఉంటాయి. ఇక ఇంకో ముఖ్యమైన కారణం రిఫ్లక్స్. ఫీడ్ చేశాక చేసేటప్పుడు పాలు పొట్టలో నుంచి పైకి, అంటే తిరిగి అన్నవాహిక గొంతు వరకు వచ్చే GRD అనే కండిషన్ ఉంటుంది. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన కారణాలు కాగా, ఒక తమాషా విషయం ఏంటంటే ఒక్కోసారి బేబీ ఫేక్, అంటే దొంగ దగ్గు కూడా తగ్గగలడు. ఇది కేవలం 6 నెలలు మొదలు, కేవలం మీ అటెన్షన్ డ్రా చేయటానికి. మీరు దగ్గితే అది నేర్చుకుని ఇమిటేట్ చేయటం. కానీ ఒక్కోసారి కొన్ని సీరియస్ కండిషన్స్ డ్రై కాఫ్ వెనుక ఉండవచ్చు. ఎంతకీ తగ్గని దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటే డాక్టర్ సహాయం తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, డ్రై కాఫ్కి మరి ట్రీట్మెంట్ ఏంటి? మొదటిది నేజల్ డ్రాప్స్ వాడుకోవడం. ఇది చిన్నపిల్లలందరికీ ఉపయోగం. 6 నెలలు పైబడిన బేబీస్కి గోరువెచ్చటి సూప్స్ ఇవ్వచ్చు. డాక్టర్ ఇచ్చిన కాఫ్ డ్రాప్స్ వాడుకోవచ్చు. బేబీ రబ్ వాడుకోవచ్చు. రిఫ్లెక్స్ వలన వచ్చే దగ్గుకి తరచూ చిన్న మొత్తాలలో ఫీడింగ్, ఏటవాలుగా పెట్టి ఫీడింగ్, ఫీడ్ మధ్య తర్వాత బర్పింగ్, ఇవి చిట్కాలు. పొడిగాలి, వేడిమి లేదా ఇళ్లలో హ్యూమిడిఫైయర్ వాడుకోవాలి. ఇది వాతావరణంలో మాయిశ్చర్ మెయింటైన్ చేస్తుంది. ఇంట్లో ఉండే అలర్జీ కారకాలను కంట్రోల్ చేయటం, అలాగే ఆస్తమా ఉంటే వీజింగ్, అంటే పిల్లి కూతల్లాంటి శబ్దాలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, పేరెంట్స్ బేబీస్ డ్రై కాఫ్ విషయంలో చేసే మిస్టేక్స్. డ్రై కాఫ్కి తేనె వాడుకోవడం ప్రత్యేకంగా 12 నెలల బేబీస్ లోపు మంచిది కాదు. డ్రై కాఫ్ వెనుక కారణం తెలుసుకోకుండా కంగారు పడటం, అందుకు తెలిసి తెలియక స్వతంత్రంగా కాఫ్ డ్రాప్స్ తెచ్చి వాడుకోవడం, కారణం తెలిస్తే సొల్యూషన్ సులభం అవుతుంది. ఎక్కువగా పొరబడే విషయం దగ్గు, జలుబు వచ్చి డాక్టర్ చెప్పిన మందులు వాడడం ఆపేయగానే దగ్గు తగ్గాలి అని అనుకోవడం, ఇది సాధ్యం కాదు. మరో పెద్ద మిస్టేక్, బేబీని ఫ్యాన్ కింద స్పీడ్ గాలిలో పడుకోబెట్టడం. బేబీకి పౌడర్ వేసేటప్పుడు వాళ్ళ ముఖం దగ్గర పౌడర్ చల్లుతూ దులిపి వేయడం. ఇంట్లో మస్కిటో కాయిల్స్ మ్యాట్ పెట్టడం. బేబీ ఉండే రూమ్లో స్ట్రాంగ్గా ఉండే పర్ఫ్యూమ్స్ స్ప్రేలు వద్దు. ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసేవారు ఉంటే అది కూడా మేజర్ కారణం కావచ్చు. పసిపిల్లల పోషణలో వచ్చే A to Z సందేహాలకు సమాధానాలు మీకందిస్తున్న ఛానల్ HMBLiv.